హీరో కోసం ప్రాణాలు సైతం అర్పించేసే వీరాభిమానుల గురించి మనం చూస్తూనే ఉంటాం టీవీల్లో. కటౌట్లు కట్టేటప్పుడు పైనుంచి కింద పడిపోయి చనిపోయినట్లుగా, టికెట్ల కొట్లాట్లో చనిపోయినట్లుగా మనం చూస్తూనే ఉంటాం. బట్ మొదటిసారేమో బహుశా ఇది చరిత్రలో అదే హీరోనే తన వీరాభిమానిని చంపేయడం అనేది. మనం మాట్లాడుకోబోతున్నది బాలీవుడ్లో కండల వీరుడు అంటే సల్మాన్ ఖాన్ అని చెప్పి మనకందరికీ తెలిసినట్లే, ఒక రకంగా శాండల్వుడ్, అదేనండి కర్ణాటక ఫిల్మ్ ఇండస్ట్రీ, శాండల్వుడ్ యొక్క కండల వీరుడు, డీ బాస్, ఛాలెంజింగ్ స్టార్, ఇలా రకరకాలుగా తన యొక్క వీరాభిమానుల చేత పిలువబడే దర్శన్, ఆయన చేసినట్లుగా చెప్పబడే మర్డర్ కేసు గురించి చాలా డీటెయిల్డ్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. కొంతమంది అడగొచ్చండి, హీరోస్ గురించి తప్పుగా మాట్లాడటానికి పని పెట్టుకొని మరి ఛానల్ పెట్టినట్టున్నావే అని చెప్పి, మన ఛానల్ని స్టార్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి విషయం ఏంటో చాలా క్లియర్గా తెలుస్తుంది. కొత్తగా చూసే వాళ్ళకి ఎందుకు ఈ వీడియో చేయాల్సి వచ్చిందో తెలియాలంటే వీడియో చివరి దాకా మీరు చూడాల్సిందే. ప్లీజ్ డూ వాచ్. దర్శన్, డీ బాస్, ఈయన యొక్క క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుందంటే మన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని, ప్రభాస్ గారి ఫ్యాన్స్ని మిక్సీలోకి వేస్తే ఏ రేంజ్లో ఒక పవర్ వస్తుందో అంత పవర్ఫుల్ ఫ్యాన్ బేస్ ఉంది కర్ణాటక శాండల్వుడ్ ఇండస్ట్రీలో డీ బాస్ దర్శన్కి. ఈయన క్రేజ్ గురించి సింపుల్గా ఒక వీడియో చూసి వచ్చేయండి, తర్వాత మాట్లాడుకుందాం. ఇట్లాంటివి చాలా చూసాం మన తెలుగునాట. సో మన తెలంగాణలో, ఆంధ్రాలో మన తెలుగు ఫ్యాన్స్ గురించి ఎంతకంటే దారుణంగా చూసామని చెప్పి అనుకునేవాళ్ళు ఉండొచ్చు, మీరు చూసి ఉండొచ్చు. బట్ ఫ్యాన్స్లో ఈ కర్ణాటక సినిమా ఫ్యాన్స్ వేరు అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు ఏదైనా ఒక అభిమానాన్ని పెంచుకున్నారంటే చాలా పర్సనల్గా వెళ్ళిపోతారు. దేవుడు, డెమీ గాడ్స్ అంటారు కదా ఇంగ్లీష్లో, ఆ విధంగా దేవుడితో సమానంగా వీళ్ళు ఆరాధిస్తారు, పూజిస్తారని చెప్పాలి. సీనియర్ నటుడు రాజ్ కుమార్ గారి పైన కన్నడ కంఠీరవ అంటారు. సో ఈయన పైన వీళ్లకు ఉన్న అభిమానం కానివ్వండి, లేకపోతే ఆయన కొడుకు శివరాజ్, కొడుకులైన శివరాజ్ కుమార్ గారి పైన కానివ్వండి, లేట్ శ్రీ పునీత్ రాజ్ కుమార్ గారి పైన కానివ్వండి, లేకపోతే కిచ్చా సుదీప్, సో ఈయన పైన ఉండే క్రేజ్ కానివ్వండి, ఇంకా ఇప్పుడు మనం ఎస్ ఈ దర్శన్ గారి పైన ఉండే క్రేజ్ కానివ్వండి, ఇదంతా వేరే లెవెల్ అండి. కన్నడ అభిమానులు, సీరియస్గానే చెప్తున్నాను, వేరే రాష్ట్రం అభిమానులతో పోలిస్తే వీళ్ళు ఒక ఎత్తు ఎక్కువనే చెప్పాలి అభిమానం చూపించడంలో. ఒక్కడ కానీ ఒక హీరోకి ఫ్యాన్ అయ్యాడంటే చచ్చేంత వరకు కూడా అభిమానాన్ని చంపుకోడని చెప్పాలి. రేంజ్లో ఉంటుంది కన్నడ అభిమానుల యొక్క ఫ్యాన్ బేస్. మరి ఆ వీరాభిమానమే ఒకరి ప్రాణాలనే తీసింది, అది కూడా తను అభిమానించే హీరో చేతులతోనే. అసలు ఏం జరిగిందని చెప్పి డీటెయిల్లోకి వెళ్ళిపోతే మీరు ఆల్రెడీ తెలుసుకొని ఉంటారు, చాలా షార్ట్గా చెప్తాను. దర్శన్ ఈ పేరే యాక్చువల్గా శాండల్వుడ్లో ఒక పెద్ద కాంట్రవర్సీ అండి. సో అప్పట్లో నిఖిత, సో మీకు తెలిసే ఉంటుంది తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు ఈవిడ, సో ఈవిడతో సహజీవనం చేస్తున్నారని చెప్పి పెద్ద కాంట్రవర్సీ అయింది. సో దర్శన్ యొక్క భార్య విజయలక్ష్మి కూడా బయటకు వచ్చి వార్నింగ్ ఇవ్వడం, సో ఇట్లాంటి విషయాలంతా కూడా జరిగాయి. సరే అదంతా జరిగిపోయి గతం గత వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి ఫ్యాన్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ కానివ్వండి, హ్యాపీగా ఉండే ఒక సందర్భంలో, సో ఈయన ఇంకొక హీరోయిన్ పవిత్ర గౌడ. పవిత్ర అనే పేరే, అంటే పర్టికులర్గా చెప్పాలని కాదు కానీ ఈ పేరులోనే ఏదో పెద్ద కాంట్రవర్సీ ఉన్నట్లుందండి. ఎస్, పవిత్ర గౌడ అనే ఒక ఫ్యాషన్ మోడల్, తర్వాత సినీ యాక్టర్స్ కూడా అని చెప్పుకోవాలి. సో ఈవిడతో దాదాపుగా 10 సంవత్సరాలు దర్శన్ గారు సహజీవనం చేస్తూ ఉన్నారని చెప్పి ఒక పబ్లిక్ సీక్రెట్ అని, ఓపెన్ సీక్రెట్గానే చెప్పుకోవాలి. సో ఈ 10 ఇయర్స్ ఆఫ్ లివింగ్ టుగెదర్నెస్ని సెలబ్రేట్ చేసే విధంగా ఈ పవిత్ర గౌడ గారు ఏం చేశారంటే దర్శన్తో పాటుగా ఉండేటట్లుగా ఒక ఫోటోని పోస్ట్ చేయడం జరిగింది, 10 ఇయర్స్ ఆఫ్ లవ్ అన్నట్లుగా. సో ఒక ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. అసలు ఆల్రెడీ దర్శన్ గారికి వీరాభిమానులు ఉంటారు కదా, సో వీళ్ళంతా కూడా ఆ రోజు ఎప్పుడైతే నిఖితతో సహజీవనం చేస్తున్నారన్న రోజుల్లో నిఖితకి చాలా పోస్టల్ లెటర్స్ వెళ్ళాయని చెప్పి, థ్రెటనింగ్ కాల్స్ ఫ్యాన్స్ దగ్గర నుంచి వెళ్ళాయని చెప్పి, నీ వల్లే మా స్టార్ యొక్క పేరు దెబ్బతింటుంది, నీ వల్లే మా స్టార్ యొక్క పేరు దెబ్బతింటుందని చెప్పి ఆ రోజే నిఖితకి చాలా బెదిరింపు కాల్స్ ఫ్యాన్స్ దగ్గర నుంచి వచ్చాయనేది ఒక పెద్ద చర్చనీయాంశమైన ఒక విషయంగా జరిగింది. మరి అదే విధంగా రిపీట్ అయ్యింది 10 ఇయర్స్ ఆఫ్ లవ్ అని చెప్పి పోస్ట్ పెట్టినప్పుడు చాలా మంది అభిమానులకి, దర్శన్ గారి అభిమానులకి ఎక్కడో ఒక దగ్గర బాధ, అరే మన అభిమాన నటుడు పేరు చెడగొడుతుంది ఈ పవిత్ర గౌడ, పవిత్ర గౌడ ఉండడం వల్లే కదా, పవిత్ర గౌడతో ఉండడం వల్లే కదా ఈయన పేరు ఎక్కడో ఒక దగ్గర డ్యామేజ్ అవుతుంది అని చెప్పి బాధపడే అభిమానులు, వీరాభిమానులు ఎంతోమంది. అందులో ఒక వీరాభిమాని పేరు రేణుకాస్వామి. సో ఈయన కర్ణాటకలోని చిత్రదుర్గ ప్రాంతంలో
సో అపోలో ఫార్మసీస్లో ఈయన పని చేస్తున్నాడండి, ఒక ఎంప్లాయ్ నెలకి 20,000 జీతం తీసుకునే ఒక ఎంప్లాయ్. సో ఈయన డీ బాస్ అయిన దర్శన్కి వీరాభిమాని. ఈయన ఏం చేశాడంటే తట్టుకోలేకపోయాడు ఈ పోస్ట్, పవిత్ర గౌడ్ యొక్క ఈ పోస్ట్ చూసి తట్టుకోలేక ఆయన ఫేక్ ఐడియాస్ నుంచి రకరకాల ఐడియాస్ని క్రియేట్ చేసి ఆయన ఏం చేశాడంటే పవిత్ర గౌడ అకౌంట్కి, సోషల్ మీడియా అకౌంట్కి ఏదైతే ఉందో దాంట్లో చాలా చీవాట్లు పెట్టడం, అసభ్యకరంగా మాట్లాడడం, అసలు అబ్యూస్ చేయడం లాంటి చాలా చాలా పదాలు, అరే నువ్వు ఉండడం వల్లే మా హీరోకి పేరు చెడిపోతుంది, అసలు నువ్వంతా ఉండొచ్చా అనే విధంగా చాలా దారుణంగా కమెంట్స్ పెట్టడం జరిగింది. సో ఇదంతా చూసి ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్లో ఉన్న పవిత్ర గౌడ, సో ఫ్యాన్స్ దగ్గర నుంచి, దర్శన్ ఫ్యాన్స్ దగ్గర నుంచి ఆల్రెడీ అపోజిషన్ని మూట కట్టుకున్న పవిత్ర గౌడ, శాపాలని మూట కట్టుకున్న పవిత్ర గౌడకి ఇంకా ఇటువంటి మెసేజెస్, ఫేక్ ఐడీస్ నుంచి వస్తున్న మెసేజెస్ ఎక్కడో ట్రిగ్గర్ అయిపోయిందనమాట. ట్రిగ్గర్ అయిపోయిన వెంటనే తన బాయ్ ఫ్రెండ్తో, సహజీవనం చేస్తున్న తన డీప్ బాస్తో, పర్సనల్ బాస్తో వెళ్ళి మొరపెట్టుకుంటే ఆయన సినిమా లెవెల్లో ఏం చేశాడంటే, ఆయనకి ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉంటాయి కదా ప్రతి చోట, అలా ఫ్యాన్స్ అసోసియేషన్స్కి ఈ ఐడీస్ని ఫార్వర్డ్ చేసి, ఇది ఎవరు కనుక్కు అని చెప్పి, ఇది మన ఫ్యాన్ ఎవడో కనుక్కో అని చెప్పి ఒక విషయంని, ఒక ఆర్డర్ని పాస్ చేస్తే వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఫైనల్గా ఇది రేణుకా స్వామి అనే ఒక వ్యక్తి యొక్క అకౌంట్, అతను మీ ఫ్యానే అండ్ బై ద వే ఆయన చిత్రదుర్గంలో ఉంటారని చెప్పి ఒక విషయాన్ని వెల్లడిస్తే, సో కొంతమంది వ్యక్తులకి సుపారీని అందించి, సో ఆ వ్యక్తుల ద్వారా ఈ రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి తన ఇంటికి పక్కన దగ్గరలో ఉండే సెకండ్ హ్యాండ్స్ కార్స్ అంతా పెడతారు కదా, లేకపోతే జప్తీ చేసిన కార్లు అంటారు, జప్తీ చేసిన కార్లు అంతా పెట్టే ఒక గోడౌన్లో, సో ఈయనని బంధించి సినిమా లెవెల్లో ఈయన్ని కట్టి పడేసి మనుషులతో కొట్టించి, కిరాతకంగా అక్కడే కొట్టించి ఆ దెబ్బలతో ఉండగానే అక్కడి నుంచి వెళ్ళిపోయారని చెప్పి, తర్వాత అతను చచ్చిపోతే అతన్ని చిత్రదుర్గ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఒక ఆర్బేజ్ డిచ్ లాంటి ఒక ఏరియాలో శవాన్ని వదిలిపెట్టి ఒక్కలికి వెళ్ళిపెట్టి వెళ్ళిపోయారని చెప్పి తెలిసొచ్చింది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో. అయితే ఇక్కడ ఒక మాస్టర్ ప్లాన్ ఏంటంటే, పోలీసులు ఎప్పుడైతే ఈ శవాన్ని పట్టుకున్నారో సూసైడ్ కేసేమో అని చెప్పి అనుకుంటే, వెంటనే ఒక ముగ్గురు వచ్చి లొంగిపోయారు, ఒక మా డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడంలో చిన్న కొట్లాట జరిగింది, ఆ కొట్లాటలు మేమే వేసేసాం అని చెప్పి ముగ్గురు సరెండర్ అయ్యారంట. సరెండర్ అయ్యి సరే అని చెప్పి అరెస్ట్ అయ్యి తీసుకెళ్తే పోలీసులకి ఏదో ఒక సందేహంతో వాళ్ళని విచారించాల్సిన రీతిలో విచారిస్తే తెలిసిందే దర్శన్ మరియు ఆయన యొక్క ప్రియురాలైన పవిత్ర గౌడ వీరి యొక్క భాగోతం. ఈ కేసు ప్రస్తుతానికి జరుగుతుంది. ఇక్కడ పెద్ద హైలైట్ అయిన విషయం ఏంటంటే, ఎంత విషయం బయటకు వచ్చేసినా కూడా ఇంకా కూడా కొంతమంది పిచ్చి వీరాభిమానులు దర్శన్ అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాలు చేయడం కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియాలో వీ సపోర్ట్ దర్శన్ అని చెప్పి ట్రెండింగ్ చేయడం కానీ, ఇంకా ఆయన కోసం ప్రాణాలు ఇస్తాము అర్పిస్తాం ఆయన రిలీజ్ చేయకపోతే అని చెప్పి స్టేట్మెంట్స్ పెట్టడం కానీ, ఇవన్నీ చూస్తుంటే సీరియస్లీ మన దేశపు యంగ్స్టర్స్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారని చెప్పి బాధగా ఉంది. అరే నువ్వెవడరా బాధ పెట్టడానికి అని చెప్పి ఎవడైనా అడిగినట్లయితే సీరియస్లీ ఐ ఫీల్ సో సారీ ఫర్ యూ బ్రదర్స్. సో ఇటువంటి విషయాల్లో మనం బాధపడకపోతే, ఇటువంటి విషయాల్లో మనం చలించకపోతే, అందులో సోషల్ మీడియాలో మనం కొంచెం యాక్టివ్గా ఉండి మనం ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయకపోతే అసలు మన ప్రెసెన్స్కి అర్థమే లేదు. సో ఇది కేవలం వ్యూస్ కోసమో లేకపోతే మనీ కోసమో చేసే విషయం కాదండి. సో మనం కంటిన్యూస్గా కొన్ని ఎఫర్ట్స్ చేస్తూనే ఉన్నాం. అరే అభిమానం థియేటర్లో 3 గంటల సినిమా చూడడం వరకే ఉండాలి, కానీ థియేటర్ బయటకు వచ్చిన తర్వాత నువ్వెవడో నేనెవడో, నా అభిమానం నా తల్లిదండ్రులపైన, నన్ను నమ్ముకున్న వాళ్ళపైన అని ఉండాలి, కానీ ఈ పిచ్చి పిచ్చి అభిమానాలు ఇదంతా ఎందుకు అనేదే నా యొక్క బాధ కూడా, నాలాంటి వాళ్ళ చాలామంది వ్యధ కూడా అని చెప్పి చెప్పుకోవాలి. మరి దీనికి కూడా కమెంట్ సెక్షన్లో వచ్చి చాలామంది వాళ్ళ యొక్క తిట్ల పురాణాన్ని స్టార్ట్ చేస్తారు. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. దిస్ ఇస్ డెమోక్రటిక్ నేషన్. ఇక్కడ మిమ్మల్ని రెస్ట్రిక్ట్ చేయడానికి నేను ఎవరిని కాదు, సోషల్ మీడియా ద్వారా నా యొక్క అభిప్రాయాన్ని మీకు తెలియజేయాలి, ఒక మంచి విషయం చెప్పాలనే ఉద్దేశంతో చేసిన వీడియోనే ఇది. ఈ వీరాభిమానం వల్ల లాస్ అయింది ఈ రేణుకా స్వామి అనే ఒక వ్యక్తి యొక్క ప్రాణాలే కాదండి, సో నిండు గర్భిణి ఆయన యొక్క భార్య, సో ఆవిడ జీవితం పెద్ద క్వశ్చన్ మార్క్. బట్ దర్శన్, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్, సో ఆయన లైఫ్ ఎంతే క్లోజ్ అయిపోయిందని చెప్పి అనుకోవద్దు. ఇటువంటివి చాలా చూశారైనా రేపు బయటకు కూడా రావచ్చు. ఆయన్ని సపోర్ట్ చేసే వెర్రి ఫ్యాన్స్ ఎలాగో ఉండనే ఉన్నారు. సో దట్ ఆయన సినిమాలు చేసి ఆయన స్టార్డమ్ని మళ్ళీ జనాలు మర్చిపోవడం అనేది సహజ లక్షణం కాబట్టి కొద్ది రోజుల తర్వాత జనాలు కూడా మర్చిపోవచ్చు. అదే జనాలే, పిచ్చి జనాలే ఆయనకి కటౌట్ పెట్టి మళ్ళీ పాలాభిషేకాలు కూడా చేయొచ్చు. ఏదైనా జరుగుతుంది మన ఈ భారతదేశంలో. ఫైనలీ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అండ్ ప్రభాస్ గారి ఫ్యాన్స్, అరే మా స్టార్ గురించి నువ్వెందుకురా మాట్లాడతావు, మా స్టార్ పేర్లు ఎందుకురా నీ వీడియోలు తీస్తావని చెప్పి రచ్చకొచ్చేవద్దంటారా బాబు, నేను వాడిన విషయమే వేరు.